మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడు హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే మహేష్ గారు నమస్తే ఉషా గారు చక్రాస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి విశుద్ధ చక్ర యాక్టివేషన్ లో కనుక లేదు ఉన్నప్పుడు ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు అండ్ దేనిపైన ఎక్కువ నెగటివ్ ప్రభావం చూపిస్తుంది అంటారు ఇది దేనికి సంబంధించింది అంటే గ్రోత్కి ఎదుగుదలకి సంబంధించింది గ్రోత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హౌ మెనీ పీపుల్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ రైట్ ఆర్ రాంగ్ అంతే కదా మన గ్రోత్ అనేది మన ఎదుగుదల అనేది మనం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాము ఎంతమందిని ఇంపాక్ట్ చేశాము అనే దాని మీద ఆధారపడి ఉంటారు ఎవరికైతే విశుద్ధ చక్ర బ్లాక్ అయి ఉంటుందో వాళ్ళు ధారాళంగా మాట్లాడలేరు ఈజీగా మనుషులతో మాట్లాడలేరు ఓకే లోపల ఏముందో ఆలోచనలు తన యొక్క భావాలని కమ్యూనికేట్ చేయలేకపోతే అంటే ఏమని అర్థం అంటే విశుద్ధ చక్ర బ్లాక్ అయి అని అర్థం ఫస్ట్ చక్ర అంటే ఏంటి బాడీకి గాలి నీరు ఆహారం ఏ విధంగా అవసరమో అదేవిధంగా మన సోల్కి మన ఎనర్జీ ఫీల్డ్కి కొన్ని అవసరం మేడం దాంట్లో లవ్ అనేది అవసరం సేఫ్టీ అనేది అవసరం ప్లెజర్ అనేది అవసరం ఓకే సక్సెస్ అనేది అవసరం ఐడెంటిటీ అనేది అవసరం అప్రిషియేషన్స్ అనేది అవసరం సేవ చేయడం అనేది అవసరం నథింగ్ ఏమి వద్దు అనేది కూడా అవసరమే అదేవిధంగా గ్రోత్ అనేది కూడా అవసరం ఓకే ఎదుగుదల అనేది కూడా అవసరం ఓకే ఇది కోరికలు కాదు అవసరం మన ఎనర్జీ ఫీల్డ్ మనతో ఉండాలంటే మన సోల్ మనతో ఉండాలంటే ఈ బాడీని వదిలేకుండా ఉండాలి అంటే డిప్రెషన్లో పోకుండా ఉండాలంటే ఈ బాడీ ఖచ్చితంగా మన సోల్కి ఏముండాలి ఇవన్నీ కూడా ఉండాలి సో ఈ విశుద్ధ చక్ర అనేది దేనికి సంబంధించింది ఎదుగుదలకు సంబంధించింది ఓకే ఇప్పుడు కొంతమందికి గొంతే లేదంటాం కదా అంటే లోపల ఏముందో మాట్లాడలేరు అప్పుడేమంటే విశుద్ధ చక్ర బ్లాక్ అయి ఉంటుంది అని అర్థం ఎప్పుడెప్పుడు బ్లాక్ అయి ఉంటుంది అంటే లోపల ఏముందో ఎప్పుడు సైలెంట్గా ఉంటాం మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా మాట్లాడలేకుండా ఉంటాం అంటే అర్థం అంటే ఖచ్చితంగా త్రోట్ చక్ర అనేది బ్లాక్ అయి ఉంటుంది ఓకే అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తుల్ని విమర్శిస్తూనే ఉన్నాం జడ్జ్ చేస్తూనే ఉన్నాం వాళ్ళ యొక్క బలహీనతల మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం ఓకే అదేవిధంగా సమస్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం ఓకే లోపల ఒకటి పెట్టుకుంటున్నాం బయట ఒకటి మాట్లాడుతున్నాం ఇలాంటివంతా చేస్తే త్రోడ్ చక్ర బ్లాక్ అవుతుంది సేఫ్టీ లవ్ నా ఎనర్జీ ఫీల్డ్కి ఎక్కువ కావాలి ఓకే అవసరం ఎక్కువ నా ఎనర్జీ ఫీల్డ్కి అయి ఉండొచ్చు మీ ఎనర్జీ ఫీల్డ్కి లవ్ అనేది ఎక్కువ కావాలి సేఫ్టీ అనేది ఎక్కువ కావాలి ఏదో ఒకటి ఓకే ఇప్పుడు నాకు గ్రోత్ అంటే నేను ఏ డెసిషన్ అయినా కానీ నేను ఏ మాటలు మాట్లాడినా కానీ నాకు గ్రోతే ఇంపార్టెంటు నా ఎదుగుదలే ఇంపార్టెంటు అన్న విధంగానే నేను మాట్లాడుతూ ఉంటే నా ఎనర్జీ ఫీల్డ్ ఎదుగుదల గ్రోత్ అనేది కోరుకుంటుంది దాని యొక్క అవసరం ఎక్కువ దేనికంటే గ్రోత్ అనేది అవసరం దానికి అదేవిధంగా ఇంకొందరు సోలార్ ప్లెక్సెస్ అంటే లాస్ట్ టైం చూసాం కదా మణిపుర చక్ర మణిపుర చక్ర దేనికి సంబంధించింది ఐడెంటిటీకి సంబంధించింది సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించింది వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా దాని బేస్ మీద తీసుకోవచ్చు ఓకే ఈగో బేస్ మీద తీసుకోవచ్చు అంటే వాళ్ళు సోలార్ ప్లెక్సెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేసి వాళ్ళ యొక్క అవసరం వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ యొక్క అవసరం ఏంటంటే రెస్పెక్ట్ అనేది వాళ్ళకి ఎక్కువ అవసరం రెస్పెక్ట్ ఉంటే ఆ పని చేస్తారు లేకపోతే చేయరు అప్రిషియేషన్స్ ఉంటేనే ఆ పని చేస్తారు లేకపోతే చేయరు ఈవెందో అది డబ్బులు సంపాదించి పెడుతుంది ఆ పని చేస్తే అయినా కానీ ఆ పని చేయరు ఎందుకంటే వాళ్ళు దీని బేస్ మీద సోలార్ ప్లెక్సెస్ బేస్ మీద ఆలోచన చేస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాధాన్యత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని సార్ ఓకే అదేవిధంగా కొంతమంది సేఫ్టీ సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ అనేది రూట్ చక్రకు సంబంధించింది ఓకే ప్రతి ఒక్క ఆలోచన వాళ్ళ యొక్క డెసిషన్స్ కూడా ఓకే ఏ పని చేసినా కానీ సేఫ్గా సెక్యూర్గా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అయితే మాత్రమే చేస్తున్నారంటే వాళ్ళు రూట్ చక్ర బేస్ మీద ఉన్నారనేసి అర్థం అదేవిధంగా కొంతమంది లవ్ హార్ట్ చక్ర ఓకే డిపెండ్స్ ఆన్ ఎనర్జీ ఫీల్డ్ ఓకే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ అవేర్నెస్ బట్టి వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేది వాళ్ళ యొక్క అనేది మారుతూ ఉంటుంది కమింగ్ బ్యాక్ టు విశుద్ధ చక్ర ఎవరైనా మ్యానుపులేట్ చేస్తారేమో ఇన్ఫ్లుయన్స్ అవుతామేమో ఇప్పుడు డబ్బులు ఉంది మన దగ్గర దానికి కొంతమంది చెప్పరు ఎందుకంటే ఎక్కడ వేరే వాళ్ళు వచ్చి డబ్బులు అడిగి వాళ్ళని కన్విన్స్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతారేమో ఓకే మ్యానుపులేట్ చేస్తారేమో అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని ఒక భయం ఉంటుంది ఆ భయం ఉన్నా కానీ త్రోట్ చక్ర బ్లాక్ అవుతుంది అంటే అందరికి చెప్పాలని కాదు వెళ్ళి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి దగ్గర ఇంత డబ్బులు ఉంది ఇంత ఆస్తుంది అని చెప్పాల్సిన అవసరం లే బట్ ఇంటర్నల్గా భయపడతా ఉంటే త్రోట్ చక్ర అనేది బ్లాక్ అవుతుంది సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సక్సెస్ ఓకే ఇన్ఫ్లుయెన్స్ గ్రోత్ ఓకే గ్రోత్ అనేది ఆగిపోతుంది అదేవిధంగా నో చెప్పలేరు మేడం కొంతమంది కదా చెప్పాల్సిన చోట నో చెప్పాలి ఈ పని నేను చెయ్యను ఓకే ఈ పని చేయడం వల్ల నాకు నష్టం వస్తుంది లేదంటే నా యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది ఓకే ఆత్మ గౌరవానికి సంబంధించింది నేను చేయని ఈ పని ఓకే అని చెప్పలేం అని చెప్పలేక ఎస్ చెప్పేస్తూ ఉంటాం ఓకే అప్పుడు కూడా గ్రోత్ చక్ర ఐ మీన్ త్రోట్ చక్ర అనేది బ్లాక్ అయి ఉండేది అనేసి అర్థం ఎందుకు దీని యొక్క రూట్ కాస్ ఏంటి ఎందుకు నో చెప్పలేకపోతున్నారు అంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఇదంతా కూడా నాన్న దగ్గర ప్రాక్టీస్ చేసి ఉండాలి మేడం ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఆడద్దురా చదువుకో ఇప్పుడు క్రీట్ ఆడద్దు చదువుకోవాలి ఈ టైంలో అప్పుడు ఆ పిల్లోడు నేను ఇప్పుడు చదవను ఇప్పుడు నాకు ఆడుకోవాలనిపిస్తూ ఉంది ఇప్పుడు నేను ఆడుకుంటాను అని వాళ్ళ నాన్న కళల్లో చూసి డైరెక్ట్గా ఎప్పుడైతే చెప్తాడో ఆ రోజే ట్రైనింగ్ అయిపోయిందనే అర్థం ఇప్పుడు నో చెప్పాలి అంటే నోరు తెరిచి మాట్లాడేది ఆ రోజే ట్రైనింగ్ అయిపోయిందనే సర్థం ఎవరైతే నోరు తెరిచి అప్పుడు మాట్లాడలేదో వాళ్ళ నాన్న కళల్లో చూసి వాళ్ళ అమ్మ కళల్లో చూసి ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళ మనసులో ఏదైతే ఏదైతే ఉందో దాన్ని ఫియర్లెస్గా ఈజీగా ఎఫర్ట్లెస్గా చెప్పలేదో ఆ రోజు వాళ్ళకి బ్లాక్ అయిందనేసి అర్థం ఆ రోజు నుంచి వాళ్ళు ఎన్ని ట్రైనింగ్లు తీసుకున్నా చాలా కష్టమైపోతూ ఉంటుంది ఓకే ఇంటర్వ్యూస్కి ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఎందుకు సరిగ్గా మాట్లాడలేకపోవడం ఓకే ఎక్కడ ట్రైన్ అయి ఉండాలి చిన్నప్పుడే ట్రైన్ అయి ఉండాలి బట్ యూజువల్గా పేరెంట్స్ ఏం చేస్తారు ఎదురు మాట్లాడుతున్నాడు అనేసి కొడతారు సప్రెస్ చేస్తారు కదా ఎప్పుడైతే ఆ విధంగా సప్రెస్ చేస్తారో వాళ్ళ యొక్క త్రోట్ చక్ర బ్లాక్ అవుతుంది వాళ్ళ వాళ్ళ యొక్క ఎదుగుదలకి మీరే గోడ కట్టారనేసి అర్థం చిన్నప్పుడు తప్పు కరెక్ట్ మాట్లాడాలి పేరెంట్స్ కూడా అలో చేయాలి అంతే కదా ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత తప్పేది కరెక్ట్ ఏది తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు ఫస్ట్ మాట్లాడాలి కదా కానీ మొదట్లోనే మనం పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి నా కొడుకు నా కూతురు పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు విశుద్ధ చక్ర బ్లాక్ అవుతుంది మీరు అన్నట్టు కానీ విశుద్ధ చక్ర యాక్టివేట్గా కలిగినప్పుడు అనర్థాలే ఎక్కువగా చూస్తాం తప్పో రైటో ఫస్ట్ అనిపించింది కమ్యూనికేట్ చేస్తే సరిచేసే ప్రయత్నం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఎవరైనా సరే మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమే ఉంది మేము కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం కొన్నిసార్లు తిరస్కరించలేకపోతున్నాం కొన్నిసార్లు మా ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళు ఉంటూ ఉంటారు అది ఏదైనా సరే మన ఈ క్లాస్ మార్చ్ ఫిఫ్టీన్త్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు మహేష్ గారు సో దీంట్లో ఖచ్చితంగా చక్రాసు గురించి ఉంటుంది బ్లాక్ అయి దాన్ని ఎలాగా అన్బ్లాక్ చేసుకోవాలి ఓకే మీలో ఎనర్జీ సిస్టమ్స్ బ్యాలెన్స్లోకి ఎలా తీసుకురావాలి అట్ ద సేమ్ టైం వెల్త్ గురించి ఉంటుంది ఓకే ఎన్ఎల్పి గురించి కూడా ఉంటుంది ఎన్ఎల్పి టెక్నిక్స్ అంతా కూడా నేర్పిస్తాం హీలింగ్ టెక్నిక్స్ అంతా కూడా నేర్పిస్తాం ఓకే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ర్యాపిడ్గా జరగాలంటే డబుల్ అడ్వాన్స్ క్లాస్కి ఖచ్చితంగా రండి ఓకే అందరికి అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది సో విశుద్ధ చక్ర ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక చిన్న అఫర్మేషన్ ఓకే ప్రాక్టికల్ ఈజియెస్ట్ ఫాస్టెస్ట్ రిజల్ట్ తెప్పించే ఒక అఫ్రిమేషన్ ఓకే నేను నా యొక్క ట్రూత్ని ధైర్యంగా మాట్లాడగలను ఇంకొకటి ఏంటంటే మాట్లాడతారు కానీ నోరు తెరిస్తే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అప్పుడు కూడా ఈ త్రోట్ చక్ర సోలార్ ప్లెక్సెస్ ఈ రెండు కూడా బ్లాక్ అయ్యి ఉండదు అర్థం ఓకే నోరు తెరిస్తే నా దగ్గర లేదు ఓకే జరగదు ఓకే ఇలాంటివి చెప్తా ఉంటే ఇదంతా కూడా త్రోటి చక్ర బ్లాక్ అయ్యి ఉండదు అర్థం ఈ విందు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కానీ షూర్ మహేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మార్చ్ ఫిఫ్టీన్త్న ఆన్లైన్లో ఈ క్లాస్ జరగబోతుంది ఎస్పెషల్లీ చక్రాస్ యాక్టివేషన్ గురించి క్లాస్ తీసుకోబోతున్నారు అండ్ దాంతోపాటు మనీ మాస్టరీ కూడా జరగబోతుంది కాబట్టి బ్లాకేజెస్ ఉన్నాయి మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయలేకపోతున్నాం మనీ బ్లాక్ అయింది లేదు అంటే అప్పు తీరట్లేదు ఇలా చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాళ్ళు ఎవరికైనా సరే సో మహేష్ గారి క్లాస్కి కనుక మీరు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఈ క్లాస్ ద్వారా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మహేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ